వైఫల్యం కారణంగా అమెరికాలో విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. వందలాది విమానాలు ఆలస్యంగా నడవగా చాలా సర్వీసులు రద్దయ్యాయి. సాంకేతిక సమస్యతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 600 సర్వీసులు రద్దు, 3700 విమానాలు ఆలస్యం, ప్రయాణికులకు తీవ్ర అవస్థలు, సైబర్ దాడి అని చెప్పలేం. సాంకేతిక వైఫల్యం కారణంగా అమెరికాలో విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. వందలాది విమానాలు ఆలస్యంగా నడవగా చాలా సర్వీసులు రద్దయ్యాయి. అయితే క్రమంగా విమానాల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. విమానాల రద్దుతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాలలో పడిగాపులు కాశారు. సైబర్ దాడుల కారణంగా ఇది జరిగిందని వస్తున్న వార్తలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఖండించారు. సమస్యలను ఎప్పటికీ సరిచేసేది అధికారులు చెప్పలేకపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. సాంకేతిక లోపం కారణంగా దేశవ్యాప్తంగా 3700 విమానాలు ఆలస్యంగా నడిచాయని, 600 విమానాలు రద్దయ్యాయని విమానయాన సంస్థ రైఫ్టెట్ అవేర్ తెలిపింది. దీంతో అప్రమత్తమైన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ అధికారులు ఎయిర్ మిషన్ సిస్టమ్ ఫెయిల్ అయినట్టు గుర్తించి దానిని పాక్షికంగా పునరుద్ధరించారు.